యార్ చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదా, అది సూదిలోకి అయితే ఎక్కదు. ఇటువంటి ట్రిక్ అయితే యూజ్ చేయండి. ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న బౌల్లో కానీ లేదంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా చేతిలో అయితే మీరు బీడ్స్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత సపరేట్గా మనకి ఏదైతే నీడిల్ వస్తుంది కదా బీడ్స్ కోసం, అది మాత్రం యూజ్ చేయండి. ఎందుకంటే అది చాలా సన్నగా ఉంటుంది అండ్ బీడ్స్ చాలా తొందరగా ఫాస్ట్గా కూడా ఎక్కుతుంది. చూస్తున్నారు కదా సూదికి పూసలు ఎంత ఈజీగా అయితే ఫాస్ట్గా ఎక్కుతున్నాయో. జస్ట్ విదిన్ 5 మినిట్స్లో అయితే మీరు మాల అయితే రెడీ చేసుకోవచ్చు. పూసలు వచ్చే సూది 2 విధాలుగా అయితే వస్తుంది, ఒకటి చిన్నగా వస్తుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. మీరు పెద్దది మాత్రమే తీసేసుకోండి. ఎందుకంటే మీరు ఈ విధంగా అయితే మీరు చేసిందంటే నేను వీడియోలో చూపించినట్టుగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. అండ్ ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను మీకు. అన్ని పూసలు గుచ్చుకున్న తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇంకొక క్లిప్లో అయితే నేను చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి, ఈ లాస్ట్కి ఉంది కదా ఈ పూస మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇలా ఆ చిన్న పూస అనేది మనకు దారంలోకి ఎక్కట్లేదు, సో అది మనము బ్రేక్ చేయాలి అన్నప్పుడు మనకు ఇక్కడ రౌండ్ ప్లేయర్ కనిపిస్తుంది కదా, మీరు రౌండ్ ప్లేయర్ మాత్రమే యూజ్ చేయండి. చక్కగా బ్రేక్ అవుతుంది. వేరే ప్లేయర్తో మీరు బ్రేక్ చేశానంటే సూది కూడా బ్రేక్ అయిపోతుంది. సో యూజ్ రౌండ్ ప్లేయర్. యా చక్కగా అయితే బ్రేక్ అయింది కదా, చూడండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఈ 2 టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ అన్నీ గుచ్చుకున్న తర్వాత నేనైతే నాట్ వేసేసుకుంటున్నాను. అండ్ ఈ నాట్ మనకు కావలసినంత కట్ చేసేసుకొని గట్టిగా వేసుకున్న తర్వాత నేను లైటర్తో అయితే ఇది స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నాట్ విడిపోకుండా ఉండాలంటే ఇది కంపల్సరీ చేయాలి. కోర్స్ అందరికీ తెలుసు ఇది, ఈ టిప్ అయితే. అండ్ ఈ టిప్స్ అయితే మీకు ఎలా అనిపించింది, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. డిస్లైక్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎందుకు నచ్చలేదో నాకు కమెంట్లో అయితే చెప్పండి, నెక్స్ట్ టైం నేను అది సెర్చ్ చేసుకుంటాను. నాకు కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి, సో తప్పకుండా నాకు చెప్పండి. మాల రెడీ చేసుకున్న తర్వాత ఇటువంటి పెండెంట్ యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ఈ మాలకే కాదు, ఇంకా డిఫరెంట్ కలర్స్లో ఇంకే వేరే దానిలోకి ఏ దానికైనా అటాచ్ చేసుకోవచ్చు, మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటిది ఉంటేనంటే మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.